ఫ్రెండ్స్ నేను మీ సర్జే వెల్కమ్ టు టెక్నో తో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైనల్ గా రియల్మీ రో చైనాలో వాళ్ళ ఫస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ రియల్మీ ఎక్స్ టూ ప్రోని లాంచ్ చేసింది నియర్ ఇన్ఫిన్ డేస్ నుంచి మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అఫీషియల్ గా రోజుకో స్పెసిఫికేషన్ రివీల్ చేస్తూ వస్తుంది రియల్మీ సో లాంచ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే అండ్ ఇందులో 98 ఫ్లూయిడ్ డిస్ప్లే తో వస్తుంది మెషిన్ లో 6.5 ఇంచ్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండ్ ఇందులో 90Hz ఫ్రేమ్ రేట్ తో వస్తుంది 9.5:9 ఆస్పెక్ట్ రేషియో తో వస్తుంది మొబైల్ అండ్ 1080x2380 పిక్సెల్స్ అయితే ఉంటాయి చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మొబైల్ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో వస్తుంది మేజర్ పాయింట్ ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తో వస్తుంది మొబైల్ ప్రాసెసర్ మనకి 7nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ ఇందులో ఎయిట్ కోర్స్ అయితే ఉంటాయి అండ్ ఈ 8 కోర్స్ ని 3 క్లస్టర్స్ లా అయితే ఫామ్ చేశారు క్లస్టర్స్ అంటే గ్రూప్ లాగా క్లస్టర్ లో మనకి 1 కోర్ ఉంటుంది అండ్ సెకండ్ క్లస్టర్ లో 3 కోర్స్ ఉంటాయి అండ్ ఫోర్త్ అండ్ థర్డ్ క్లస్టర్ లో మనకి 4 కోర్స్ అయితే ఉంటాయి మొత్తం 8 కోర్స్ ఫస్ట్ క్లస్టర్ మనకి హెవీ గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది అండ్ సెకండ్ క్లస్టర్ మనకి మల్టీటాస్కింగ్ యాక్టివిటీస్ ని అండ్ గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది అండ్ థర్డ్ క్లస్టర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ని హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీతో వస్తుంది మొబైల్ అంతేకాకుండా ఒప్పోకి సంబంధించిన హైపర్ బూస్ట్ 2.0 కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది లైక్ ఒక మంచి గేమింగ్ మొబైల్ హ్యాండిల్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే కెమెరా గురించి అండ్ ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది 64MP క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఇది ఒక వెర్టికల్ లేఅవుట్ ఇది మిడిల్ లో ప్లేస్ చేస్తారు ఇందులో 4 కెమెరాస్ అయితే ఉంటాయి 64+13+8+2 MP మనకి 1.8 అపర్చర్ తో వస్తుంది సామ్సంగ్ GW1 సెన్సార్ తో అయితే ఇంక్లూడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ 13MP మనకి 2.3 అపర్చర్ తో వస్తుంది అండ్ ఒక టెలిఫోటో లెన్స్ విత్ 20x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది ఈ లెన్స్ అంటే లో లైటింగ్ కండిషన్స్ లో మీరు పిక్చర్స్ ని ఈజీగా క్లియర్ గా క్యాప్చర్ చేయగలరు సో దానికి ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ 8MP అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ ఈ లెన్స్ మనకి 150 degrees యాంగిల్లో పిక్చర్స్ ని క్యాప్చర్ చేయగలదు అండ్ నెక్స్ట్ 2MP మనకి పోర్ట్రేట్ షాట్ లెన్స్ లైక్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది ఫ్రంట్ మనకి 16MP కెమెరా అయితే ఉంటుంది అండ్ ఇది 2.0 అపర్చర్ తో వస్తుంది నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ మొబైల్లో 4000mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 50W సూపర్ వూక్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు ఈ మొబైల్లోనే సో దానికి మంచి విషయం చెప్పుకోవచ్చు ఇన్ది బాక్స్ లోనే 50W అడాప్టర్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు మనం 30W ఛార్జింగ్ అయితే చూసాము అండ్ రానున్న రోజుల్లో మనం 50W కూడా చూడబోతున్నాం బాక్స్ లో నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇందులో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది అండ్ డౌన్ సైడ్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అండ్ సైడ్ మనకి 3.5mm జాక్ అయితే ఉంటుంది సో ఇది ఏం స్కిప్ అయితే చేయలేదు జాక్ ని మొబైల్ మనకి డాల్బీ అటమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఎన్ఎఫ్సి కూడా సపోర్ట్ చేస్తుంది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు ఎన్ఎఫ్సి కూడా సపోర్ట్ ఇవ్వడం అండ్ ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది విత్ కలర్ వైస్ 6.1 వర్షన్ తో ఫ్రెండ్స్ ఈ మొబైల్ ని 4 కలర్స్ 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు సో ప్రైస్ రేట్ గురించి మాట్లాడితే 4GB 64GB వేరియంట్ ని 2599 యువాన్ అయితే పెట్టారు అంటే చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి 25,000 to 26,000 బడ్జెట్ రేంజ్ అయితే ఉంటుంది మొబైల్ అండ్ నెక్స్ట్ వేరియంట్ 8GB 128GB ని 2899 యువాన్ అయితే పెట్టారు అండ్ ఇండియన్ కరెన్సీలో మనకి 27,000 to 28,000 రేంజ్ లో అయితే ఉంటుంది మొబైల్ అండ్ హయ్యర్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ మనకి 3199 యువాన్ అయితే పెట్టారు అండ్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి అరౌండ్ 32,000 రేంజ్ అయితే ఉంటుంది మొబైల్ వీళ్ళు అక్టోబర్ 18th నుంచి షిప్మెంట్స్ అండ్ సేల్స్ అయితే స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు ఈ మొబైల్ మనకి నవంబర్ టు డిసెంబర్ మిడిల్లో ఇండియాలో లాంచ్ అయితే ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా 9-inch డిస్ప్లే అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ 855+ ప్రాసెసర్ అండ్ టెలిఫోటో లెన్స్ విత్ 20x హైబ్రిడ్ జూమ్ అండ్ ఎన్ఎఫ్సి సపోర్ట్ సో ఇలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ప్రీమియం ఫీచర్స్ ప్రీమియం మొబైల్ లాంచ్ చేశారు అండ్ 25,000 బడ్జెట్ రేంజ్లోనే సో ఇది ఒక మంచి కిలర్ అవుతుంది ఈ మొబైల్ అండ్ ఈవెన్ రెడ్మీ K20 Pro కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది మొబైల్ సో ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ రియల్మీ X2 Pro లాంచ్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ మేజర్ స్పెసిఫికేషన్స్ ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సపోర్ట్ చేయండి సో దిస్ ఇస్ అయితే సైనింగ్ ఆఫ్ జై హింద్.